హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఎస్, ఈరోజైతే మార్నింగ్ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే వచ్చేసాను. మొదటిసారిగా మన ఛానల్ చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టిన ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. సో నేను అయితే రైస్ పెట్టేశాను, అక్కడ అక్కడ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా డాడీ మాకు ఇంకా 100 రూపీస్ ఇది తీసుకొచ్చింది మా డాడీ. అది 60 ఏమో ఉంటుంది అంతే మమ్మీ. ఇది ఇప్పుడు అది ఇది వచ్చేసి రోజ్ కుకీస్ ఫ్రెండ్స్. చూడండి, రోజ్ కుకీ అనేసి రోజ్ కుకీ. రోజ్ కుకీస్ మమ్మీకి ఇష్టం ఫ్రెండ్స్. రోజ్ కుకీస్ అయినా రోజ్ కుకీస్ అయితే రోజ కుకీస్ అనేసి రోజ్ కుకీస్. చూడండి, మా డాడీ మా మమ్మీకి ఇద్దరు చూపెట్టండి. ఏంటిది ఇది? అదేమో నాకోసమే. నా థ్యాంక్ యూ, నాకోసమే డాడీ తెచ్చింది. నీ గీన్ అదే అయినా ఫేవరెట్ రౌండ్ చాక్లెట్స్ ఫ్రెండ్స్. చోకోడీసా మస్తున్నాయి. కోసం చిక్కి స్కూల్లో ఇలాంటి చిక్కిన్ వేస్తారు మాకు. మా స్కూల్లో ఇలాంటి చిక్కిన్ వేస్తారు. రెడ్ కలర్ రెడ్ కలర్ అయినా అది ఒక బుక్ లెక్కుంటే చిన్న నిద్ర వస్తుంది తొందరగా. దిగి ఇంకా చూడండి, అటు ఒక ఆరెంజ్ ఇస్తూ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను. సో మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయితే ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. వరంగల్లో జరిగింది కదా ఇన్సిడెంట్, వాళ్ళు ఏమంటారు, షుగర్ వేశాను, టీ పొడి వేశాను, చాలా అలసిపోయి వాళ్ళు పడుకున్నారంట పిల్లలకి ఫోన్ ఇచ్చి. అయితే మరి పిల్లలు ఒకేసారి ఇద్దరు వెళ్ళి సంపలు ఎలా పడ్డారు అనేది నాకు అదే ఆశ్చర్యం. బట్ వాళ్ళకైతే జీవితాంతం ఒక నరకం అన్నమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటప్పుడు. ఇద్దరు పిల్లల్ని ముత్యాలంటి పిల్లల్ని ఒక బాబు ఒక పాప, వాళ్ళకై వాళ్ళు అట్లీస్ట్ డోరీస్ పడుకున్నా కానీ పిల్లలు మిలిగేదన్నమాట వాళ్ళకి. బట్ ఏం చేయలేము, దేవుడు వాళ్ళకి అంతవరకే వాళ్ళ రాత పెట్టారని అనుకోవాలి. బట్ మన చేతులారా మనం చేసుకున్నాం అనేది మాత్రం జీవితాంతం ఉండిపోతుంది. సో నాకైతే చాలా బాధ అనిపించిన ఇన్సిడెంట్ చూస్తే 3 డేస్, ఒక 2 డేస్ బ్యాక్ చూశాను అనమాట. నేను చాలా అంటే చాలా బాధ అనిపించింది. అది ఒక పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది అనమాట ఆ బాధ అనేది. సో నరకం అనమాట, నరకమే అసలు. నరకం రెండు ఎలా నరకంకి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ బట్ ఇక్కడ ఉండి ఆ నరకాన్ని అనుభవించడం అయితే చాలా అంటే చాలా కష్టము. అది ఎవ్వరికి రావద్దని కోరుకుంటాను నేనైతే. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ పిల్లల విషయంలో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీ టైం వాళ్ళని కేర్ఫుల్గా కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. డోర్ వేసుకోవాలి, లైక్ హీటర్లు కూడా మీరు యూజ్ చేయకూడదు. ఇది కూడా చాలా డేంజరస్, పిల్లలు ఉన్న ఇంట్లో హీటర్లకు కూడా చాలా దూరం ఉంచండి పిల్లల్ని. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఇన్సిడెంట్లు చాలా
ఏమంటారో చూసి చాలా బాధపడ్డాను నేను. అందుకే ఏదైతే షేర్ చేశానో, ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది, అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ నాకైతే చాలా బాధ అనిపించింది అన్నమాట. సో బ్లాగ్ అయితే చూసి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూసేయండి. ఓకే, టీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అల్లం అయితే కంపల్సరీ వేసుకుంటాను నేను. అండ్ అలాగే టీ పొడి వచ్చేసి రెడ్ లేబుల్ మాత్రమే నాకు నచ్చుతుంది, ఇంకా వేరే ఏదీ నచ్చదు. ఓ మై గాడ్, కొంచెం కింద పడింది, వాష్ చేద్దాం. సో ఇలా అయితే దాని చేసి టీలో వేస్తున్నాను. ఇప్పుడైతే బ్రష్ చేసుకుంటాను. నాకు ఇంకొక గుడ్ హ్యాబిట్ ఏంటి అని అంటే, నేను బ్రష్ వేసుకొని మార్నింగ్ లేవగానే బ్రష్ వేసుకుంది టీ కానీ వాటర్ కానీ అసలు ముట్టను అనమాట. నాకు చాలా ఇరిటేషను. కొంతమేంటంటే పాషనోరుతోటి టీ తాగడం వాటర్ తాగడం చేస్తుంటారు, బట్ ఐ నెవర్ నెవర్ సపోర్ట్ లైక్ దట్ ఆఫ్ బిహేవియర్స్. నాకైతే చాలా ఇరిటేషన్, నచ్చదు మెయిన్గా నాకు. సో నేనైతే ఫస్ట్ రైస్ పెట్టేసాను ఒక పక్క, ఇక్కడైతే టీ అయితే ప్రిపేర్ అవుతుంది, ఆ లోపు బ్రష్ అయితే తీసుకొచ్చుకుంటాను, ఆ తర్వాత టీ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో అంతవరకు టీ ప్రిపేర్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. వరంగల్లో జరిగిన ఈ సంఘటన నిజంగా నిజంగా తల్లిదండ్రులకి చాలా దుఃఖాన్ని మిగిల్చుతుంది అనమాట. లైఫ్ లాంగ్ గుర్తు చేస్తూనే ఉంటుంది ఆ ఇన్సిడెంట్ వల్లకి. బట్ ఎవరికి అలా రాకూడదని కోరుకుందాము. ఓకే, కంటిన్యూ అవుతుంది బ్లాగ్. ఓకే, టీ అయితే ఇలా మీగడ వస్తే టీ ప్రిపేర్ అయినట్లు. ఓకే, ఈ తప్పంట ఇక్కడ కూరగాయలు. ఓకే, కూరగాయలు కట్ చేసుకుంటా నేనైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ చేసుకుంటూ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు అంతకుముందు నేను షేర్ చేశాను కదా వరంగల్ ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అనేసి. సో మా ఇంట్లో వచ్చేసి, మా ఇంట్లో కూడా నేను ప్రవీణ్ మా హస్బెండ్ గారు ఆఫీస్కి వెళ్ళున్నాము. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడుకున్నారు. క్లాస్ స్కూల్ నుంచి రాగానే వెళ్ళి బయట వెళ్ళి ఆడుకుంటున్నాం అనమాట. అట్లా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, పక్కింటి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటా ఉంది వాళ్ళు స్కూటీ మీద వెళ్తుంటే ఏం చేసింది, నేను ఆల్రెడీ నా బ్లాగ్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుసు అనమాట. ఓకే, తెలుస్తుంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి. సో ఏం జరిగిందంటే, తను వెళ్ళేసి వాళ్ళు వెళ్తుంటే బయటకు పట్టుకొని కింద జారిపడి మోకాలు చెప్పాలి కలిగాయి అనమాట. అలా అనమాట, ఈ నిద్ర అనేది ఏమైనా చేస్తుంది ఫ్రెండ్స్. నిద్ర నమ్మకూడదు, నిద్ర అంత డేంజర్, పడుకోవాలి. బట్ మనం సేఫ్గా పిల్లలు సేఫ్టీ చూసుకొని పడుకోవాలన్నది నా యొక్క, ఎందుకంటే మేము కూడా అనుభవించున్నాం కాబట్టి. ఒక ఇన్సిడెంట్ ఏదైనా కావచ్చు, అది తల్లిదండ్రులకు చాలా పెయిన్ కదా. సో అందుకే చెప్తున్నాను, మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి పిల్లల విషయంలో. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఒక డెలివరీ ఇవ్వడం అంటే ఒక ప్రాణం పోయి ఒక ప్రాణానికి ప్రాణం పోసినట్టు అనమాట. డెలివరీ అంటే తెలుసు కదా, బ్రతికి చచ్చి బ్రతికినంత వాల్యూ అంట. అంత అంత కష్టంగా కనుక్కొని అంత ఇష్టంగా పెంచుకుంటూ అలాగే చాలా పెద్దదానిలో కోసం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో ఈ విధంగా అయితే నేను టీ తాక్కుంటూ టమాటాలు కూడా కోసేసి కర్రీ చేసేస్తున్నాను సింపుల్గా. రెడీ అయ్యాక మీకు కనిపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, టమాటా బాగా పండింది అనమాట. నాకేంటంటే ఇలా ఉంటే ఏమైనా పురుగులు ఉంటాయేమో అని డౌట్, బాగా పండింది. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయ్యాక కనిపిస్తాను. ఓకే, ఫైనల్లీ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. బాయ్. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్.